చెప్పేసి మీరు పెట్టారు. అదేవిధంగా జలశక్తి మీరు ఏదైతే జలశక్తి ఏదైతే పెట్టారో, కొత్త ఒక మినిస్ట్రీని క్రియేట్ చేసినప్పుడు మొదటి నుంచి కూడా మేము అంటున్నాం, మా నాయకులు ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు కూడా ఒకటే చెప్పారు ప్రతిసారి కూడా, కనీసం తాగునీరు సాగునీరు భారతదేశంలో ఇది చాలా ముఖ్యమైన అంశం అని మా స్టేట్లో వీటిని మరి అన్ని విధాలు కూడా ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ మీరు బడ్జెట్లో కూడా అదే చెప్పిన మాట వాస్తవమే. చెప్పినప్పుడు కనీసం మేమేదైతే టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులకి కొంత రాయితీ ఇచ్చుంటే బాగుండేది, అసంటి కూడా ఇవ్వలేదు. మా కొత్త రాష్ట్రానికి రావటటువంటి ప్రాజెక్టులు కొన్ని అనౌన్స్ చేస్తానని అనుకున్నాం, ఆటోమేటిక్ ఎలాంటివి కూడా అనౌన్స్ చేయకపోగా కొంత అర్బన్ ఇండియా గురించి కనుక చూస్తే ఇవాళ హైదరాబాద్ అన్ని విధాలు కూడా మరి అన్ని విధాలు కూడా అభివృద్ధి జరుగుతుంది. అటువంటి అర్బన్ ఇండియాలో హైదరాబాద్ లాంటి మరి సిటీకి కొన్ని ప్రాముఖ్యత చేస్తా అని చెప్పారు. స్టేట్స్ ఆస్పిరేషన్స్ గురించి కూడా చూస్తా అని చెప్పారు. స్టేట్స్ ఆస్పిరేషన్స్ చూస్తా అంటే మన ప్రతి రాష్ట్రం ఏం చేస్తారంటే ప్రతి బడ్జెట్ రాగానే మన స్టేట్ని చూసుకుంటుంది కదా అని చెప్పి ఆశ తోటి ఉంటాము. కానీ గత 5 సంవత్సరాలు ఇలా జరిగింది, ఈ సంవత్సరం అలా జరిగింది. ఎందుకంటే వాళ్ళు $5 trillion ఎకానమీ అంటున్నారు. ప్రస్తుతం లాస్ట్ ఇయర్ 1.8 to 2.5 వచ్చారు. 1.8 to 2.5 వచ్చాం. గత 5 సంవత్సరాలు 2.5 వచ్చినా గవర్నమెంట్ 2.5 to 5 trillion ఎట్లా పోతుందన్నది మా ప్రశ్న. ఏమంటుందంటే వీళ్ళన్నీ మా రాష్ట్రం అయితే చేపట్టిందో అన్ని స్కీమ్స్ డిటో కాపీ చేసుకుంటూ హర్ ఘర్ జల్లే కానీ హౌసింగ్ స్కీమే కానీ ఈ స్కీమ్స్ అన్నీ మేము గత 5 ఇయర్స్ నుండి ఇంప్లిమెంట్ చేసి అదే నిజంగా తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచిగా చేపట్టింది ఇన్ని ప్రాజెక్ట్స్ అని చెప్పి అవి కాపీ చేసేటప్పుడన్నా ఈ గవర్నమెంట్కి ఏదన్నా ఒక చేయూతనిద్దామన్న ఆలోచన రావట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న ఇన్ని సంవత్సరాలు అడుగుతున్నాం, అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి ఒక స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ని చూడడం ఎందుకు, ఆ స్టేట్స్కి వ్యవస్థకి కేటాయించి ఇండివిజువల్ స్టేట్స్కే వాటికి ఆ రైట్స్ ఇస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు అన్ని స్టేట్స్ కలిపితే నేషనల్ డెవలప్మెంట్ ఉంటుంది, అప్పుడు మంచి ఆస్పిరేషన్స్ పోవచ్చు అని చెప్పి మనం రాబోయేది బోర్ల పవర్ ముందుకు పోవాలంటే మన స్టేట్స్కి ఇండివిజువాలిటీ ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడు ఎన్నో ఆశలతో ఉన్నాము. కానీ బాగా నిరుత్సాహపరిచింది. కామన్ మ్యాన్ మీద బాగా ట్యాక్సెస్ చేసిండ్రు, ఎవరి బడ్జెట్తో సంతోషంగా ఉండాలని మీ అందరూ. ఎన్పిఎల్ తగ్గించడానికి ప్రయత్నం చేశామని లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ కొంత బూస్టింగ్ చేయడం ఆ ప్రయత్నం ఎట్లా ఉంది, కొద్దిగా బెటర్గా ఉంది? వాళ్ళు చెప్పేది చెప్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఎన్పిఎస్ అయిపోతే తగ్గిపోతాయి అని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్ చూడగానే మళ్ళీ అటు అకౌంట్స్ అయితే సేమ్ ఉంటున్నాయి. ఇవి ఏవైతే క్లోజ్ చేసినా అవన్నీ కూడా రాలేదు కదా ఇప్పుడు. వాళ్ళు ఫైనల్ అచీవ్ అయింది ఏంటని చెప్పుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్ ఏం చేయకూడదు అని చెప్తే బాగుంటుంది. మరి అదేవిధంగా ఈరోజు బడ్జెట్ పైన వ్యవసాయపైన కానీ పెద్ద ఇనేమీ మనకు కనిపించడం లేదు. అదేవిధంగా ప్రాజెక్టుల పైన కూడా పెద్ద బడ్జెట్స్ అని ఇష్యూ చేయడం జరిగింది. అదొకటి గడిచిన కాలంలో వ్యవసాయంపై ఉండే 40 నుంచి 50% ఉండే జీడిపి ఈరోజు 15 నుంచి 20% వరకు పడిపోయే పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క సంస్కరణ వలన కానీ అది ఆశాజనకంగా లేదు. మరి ముఖ్యంగా మరి హర్ ఘర్ జల్ అనేది స్కీమ్ ఏదైతే ఈరోజు మరి బడ్జెట్లో పెట్టిండు, అది ఇంతకుముందే మరి 2 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడమే కాకుండా మరి దాన్ని 24 మాసాలలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసిన పథకాలనే ఈరోజు బడ్జెట్లో పెట్టడం అది మాకు కూడా సంతోషదాయకం. మరి అదేవిధంగా రైతు బంధుకు సంబంధించింది కూడా ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమము మరి నీతి ఆయోగ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి అప్పుడు సూచనగా ఇవ్వడం జరిగింది. మరి అవే 2 స్కీమ్లే ఇప్పుడు దేశంలో మరి కనబడేటి ముఖ్యమైన స్కీములు 2. మరి ఈరోజు దాని పేరు మార్చి భగీరథన పేరు రాష్ట్రంలో పెట్టుకుంటే హర్ ఘర్ జల్ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదే